నమస్కారం అండి. లైక్ ఒక సీరియస్ ఇష్యూ మీద రెస్పాండ్ అవుదాం అని చెప్పి వీడియో చేస్తున్నా. అంతకుమించి ఏం కాదు. ఎవడైనా సరే పబ్లిసిటీ గిల్లి అని చెప్పా ఏమైనా అంటే మాత్రం బాగోదు సీరియస్గా. అండ్ మొన్న మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారు తన మొదటి సంతకం పెన్షన్స్ పెంచడం అనేది చెప్పడం జరిగింది. సో ఆయన పెంచింది 250 రూపాయలు అయినా సరే నా వల్లే చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు, నేను దాని మీద ఇప్పుడు 250 చేశాను, సో 1250 రూపాయలు పెంచడం జరిగింది అని చెప్పి అన్నారు. సరే కదా, నమ్మేశం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చిన్న మాట అన్నారు, జూన్ నెల నుంచి ఇస్తాము అన్నారు. ఇప్పుడే న్యూస్ చూసా, జూలై 1 అన్నాడు. అదేం సార్, మాట మార్చేశారు అప్పుడే. ఏమో మరి, జనాలు మీకు ఓట్లు వేసి 150 సీట్లు ఇచ్చారు, అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ కొంచెం తేల్చుకోండి సార్, మీ చెప్పే మాట చేసే పని కొంచెం మీరు ఆలోచించాలి కదా. పైగా మీ వాళ్ళు ఏమో నేను వీడియో పెడితే నా మీద అమ్మ నా బూతులు తిడుతున్నారు. సరే అమ్మ నా బూతులు తిట్టిని రాష్ట్రం కోసం పడలేమా? మిమ్మల్ని కూడా ఎంతమంది తిట్టుకుంటా ఉండుంటారు, మీరు పడట్లేదా? అలాగే నేను పడతాను, తప్పలేదుగా. ఇప్పుడు ఎవరైనా అలా అనే ముందు కొంచెం ఆలోచించాలి. నేను ఆలోచిస్తున్నా, మీరు ఆలోచిస్తున్నట్లే నాకు తెలియదు. కానీ ఇది మన వైఎస్ఆర్సీపీ అభిమానులకి. పైగా నా మీద ఇంకో కౌంటర్ ఇవ్వాలి, ఎవడో కేసు పెడతా అని చెప్పి ఒక ఆయన అన్నారు నాతో. నేను నా లాస్ట్ వీడియోలో 150 లక్షల మంది మనోభావాల్ని దెబ్బతీసానంట బై సేయింగ్ దెమ్ బ్లడీ ఫకింగ్ పీపుల్. బ్రదర్, నేను బ్లడీ ఫకింగ్ పీపుల్ అనలేదు, నేను అన్నది ఏంటంటే వెల్ డన్ ఫకింగ్ పీపుల్ అన్నాను. యా, ఆ రోజు నేను ఎమోషనల్లో ఉన్నాను. దాని తర్వాత నువ్వు నాకు పెట్టిన మెసేజ్లో ఒక బూతులు వాడుకోదు కానీ వాడుతున్నాను, నువ్వు చెప్పిన మాటే చెప్పాలి కదా. ఒక దొంగలు లంజాకుడుకు సీఎం మనకు 5 ఏళ్ళుగా ఉన్నానని చెప్పి తలెత్తుకోలేకపోయినరా హౌలే కార్తిక్గా అని చెప్పి అన్నావు. అంటే ఈ లాస్ట్ టైం ఉన్న సీఎం మేము ఓట్లేస్తేనే కదా గెలిచింది, మన ప్రజలు ఓట్లేస్తేనే కదా గెలిచింది. అలాంటిది ఒక ఎక్స్సీఎంని పట్టుకొని ఎలా అంటో అంత మాట పోని. మీ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈసారి వచ్చింది 150 లక్షల ఓట్లు. అదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? 123 లక్షల ఓట్లు. 123 లక్షల ఓట్లు వేసిన పార్టీ అధినేతని అంత మాట అంటావా? ఇప్పుడు వేద్దాం కేసు. ఏ సెక్షన్ మీద వేద్దాం ఆ సెక్షన్ మీద వేసుకుందాం. కొంచెం ఆలోచించుకొని త్వరగా చెప్పాం అనుకో, పని అయిపోద్ది. అది పరిస్థితి. ఇంతకీ మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారు చక్కగా నో బ్యాగ్ సాటర్డే ఏదో స్టార్ట్ చేశారు కదా, చాలా బాగుంది. అది పెన్షన్లు కొంచెం ఈనాల నుంచి వేయండి అబ్బా. పైగా ఇంకా రైతులకి మీరు 12,500 ఇవ్వాలనుకుంటారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మేలో ఇస్తా అన్నారు, వీడియోలు కూడా ఉన్నాయి నాయకుడు చెప్పినవి. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? బడ్జెట్ లేదని చెప్పి ఇంకా ఏడుస్తూ కూర్చుంటారా 1-2 ఏళ్ళు? అలాగే కానివ్వండి, మీ ఇష్టం. కానీ వెనకండి వెనకండి అండి, ఉంటా మరి. ఓకేనా? నాకు పిచ్చి పిచ్చి కౌంటర్లు బూతులు పెడితే నాకు ఇష్టం ఉండదు, ఆలోచించండి. థ్యాంక్ యూ.